Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rendu rojuluga Telugu Desam Party Shasan Sabhyulu aa party lo poti chesinatundi abhyarthulu YSR Congress Party loki రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లతో చంద్రబాబు నాయుడిని, వాళ్ళ అబ్బాయి పొప్పు నాయుడిని, వాళ్ళ మరొక దత్తపుత్రుణ్ణి ఆయనే తిట్టించి ఆనందం పొందుతున్నాడు. ఇది న్యాయమా, ధర్మమా, ఇది ప్రజాస్వామ్యమేనా అనే పొద్దున వైసీపీ గాల్లో కొట్టుకుపోయిన బోడే, ఉమా, కొనగళ్ళ నారాయణ ఇటువంటి వ్యక్తులందరూ వచ్చి అడుగుతున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి రక్కల కష్టం మీద గెలిపించినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని తీసుకువెళ్ళి 4 మంత్రులు ఇచ్చి ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తుల్ని అసెంబ్లీలో బయట సభా వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డమైనటువంటి తిట్లు తిట్టిస్తూ, చంద్రబాబు నాయుడు ఎక్కిలి నవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవునా కాదా? ఇది రాష్ట్ర ప్రజలు చూశారా చూడలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కండువా కప్పలా? నేను విభేదిస్తున్నాను చంద్రబాబు విధానాలతో. జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు తెలుపుతున్నాను, ఆయన ప్రభుత్వానికి, ఆయన పార్టీలో చేరతానని చెప్పి వంశీ ప్రకటించాడు. దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద పోటీ చేశాడు. నేను చెప్పాను, చిన్నపిల్లడు ఉన్నానా, చంద్రబాబు నాయుడు పెద్దలు ఉచ్చాగాడు, నేను చాలా దగ్గర నుంచి చూశాను. తండ్రి లేడు నీకు, మోసం చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాడు, నువ్వు రామాకని చెప్పా, ఎన్నికలు అప్పుడు చెప్పా, అయినా కషాయాన్ని నమ్మినట్టు గుడ్డిగా వచ్చి మోసపోయినటువంటి వ్యక్తి అవినాష్. ఈరోజు అతను వచ్చి పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇందాక మాజీ మంత్రి దేవినేని ఉమా ఆడంటాడు సన్నాసి సన్నబియ్యం ఇస్తానని చెప్పాను. ఎవడ చెప్పాను? నీ అమ్మ మోడుకు వచ్చి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని. నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం. నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి. ధాన్యం ఎప్పుడు కొంటాం? మే 30 అధికారంలోకి వచ్చాం. ఈ నెలలో 20 నుంచి ప్యాడీ అందుబాటులోకి వస్తుంది ధాన్యం. మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం. శాంపిల్గా ఈ ఎదవలో చంద్రబాబు నాయుడు, ఓమా, ఈ బొచ్చు భోషాణంగాళ్ళు కొన్నటువంటి బియ్యాన్ని, ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాకు, అవి తింటాకు పనికిరాదు. వాటిల్లో మంచి బియ్యాన్ని ఏర్పడి ఒక జిల్లాకి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని శ్రీకాకుళం జిల్లాలో ఎత్తున్నాం. నేనేమైనా బియ్యం తయారు చేస్తానా? నువ్వు కొన్న చెత్త చదవాలి, చెత్త. వీడికి సన్న బియ్యం ఇస్తానని చెప్పానంట, 5 నెలలు అయింది ఏం చేస్తున్నావు అంటున్నాడు. నువ్వు 14 నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేశాడు? గుడ్డు కూరలు పొళ్ళుతాడు. అప్పుడు ఎందుకోవాలా? లుచ్చా మాటలు మాడతావు, లుచ్చగా
అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్నదాస్త రాజకీయాల్లోకి వచ్చాడు. డైరెక్ట్ గా వచ్చావా వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిన కూడా చంపావు. అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీలాంటి లుచ్చాగాళ్ళకే ఇందిరాగాంధీ 2 సార్లు సీట్లు ఇచ్చింది, మంత్రిని చేసింది. నువ్వు మంత్రి అయితే ఎన్టీఆర్ పిల్లనిచ్చాడు. పార్టీ పెట్టగానే వచ్చావా కాంగ్రెస్ లో ఉండి రామారావు రంగులేసుకునేవాడు, డ్రామా ఆర్టిస్ట్, అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో 3 రోజుల్లో వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరావు. అప్పుడు పోరాటం తెలలేదా నీకు? అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు? కాంగ్రెస్ పార్టీ నీకు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవిస్తే నువ్వు ఎందుకో వదిలేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఇంద్రారావు నీకు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, నీ కోసం కర్షక పరిషత్తు పెట్టాడు, నీకు మంత్రి ఇచ్చాడు, రామారావు సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మెడపట్టి సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటకు నెట్టి ఆయన పదవిని ముఖ్యమంత్రి పదవిని పార్టీ అధ్యక్షుడి పదవిని లాక్కున్నాయి. ఆయన చావుకు కారణమైనటువంటి సన్నసి వెధవ లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు. నువ్వు వదిన చంపిన లుచ్చాగాడి నువ్వు, మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా? 5 నెలల్లో నేను బియ్యం ఇస్తా సన్నబియ్యం అని చెప్పానా? నీ అమ్మ మౌడికి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు. అదేవిధంగా అవినాష్ గురించి చెప్పాలి, మేము ఏదో పట్టుకొచ్చామని చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో దేవినేని నెహ్రూ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావుతో పాటు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రామారావు బతికున్నంత కాలం ఆయన పరిస్థితి బాగోకపోయినా నేను వదిలేసి రాలేను ఆయన అని చెప్పి ఆయన చనిపోయేదాకా ఆఖరి శ్వాస వరకు ఎన్టీ రామారావుతోనే ఉన్నాడు. ఆయన ఆ టైంలో చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ఎవరో తిట్టనటువంటి విధంగా రామారావుకి ద్రోహం చేశాడు, ద్రోహి, పందాని, కుక్క అని అసలు ఒక మాట కాదు భయంకరంగా తిట్టినటువంటి వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళాడు. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఆయన ఆఖరి దశలో ఆయనకు ఆరోగ్యం బాగోక మరి ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో కొడుకు ఏదైనా దారి చూపించాలని చెప్పి ఆయన 4 మెట్లు కిందకు దిగి ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను, జరిగింది మనసులో పెట్టుకోమాక అతనికి రాజకీయంగా లిఫ్ట్ ఇమ్మని చెప్పి అడిగి పార్టీలో చేరినటువంటి సంవత్సరంలోనే మరణించాడు నెహ్రూ గారు. ఆరోగ్యం బాగోకే, ఆరోగ్యం బాగుండుంటే ఇటువంటి చంద్రబాబు లాంటి లుచ్చాలతో జీవితకాలం పోరాటం చేసేవాడు నెహ్రూ గారు. నువ్వు నమ్మకంగా చేర్చుకుని ఆయన పోయిన తర్వాత తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాయంట, అది ఒక పెద్ద పదవి. కళా వెంకట్రావు రాష్ట్ర అధ్యక్షుడు, కళా వెంకట్రావు చూస్తే ఏమనిపిస్తుంది మనకి? అటువంటి పార్టీకి అధ్యక్షుడిచ్చి గుడివాడలో ఓడిపోతాడని చెప్పి తెలిసినప్పటికీ కోటాను కోట్లు ఖర్చు పెట్టు దొంగ సర్వే కాగితాలు ఇచ్చి గుడివాడ పంపించి అతను ఓడిపోయి వచ్చినాక అతను ఒక పురుగులాగా చూసేటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, నెహ్రూ గారు జ్ఞానోదయం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమని పంపిస్తూ వచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అదేవిధంగా వంశీ చెప్తున్నాడు ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అతన్ని, ఇవన్నీ కూడా చెప్పి నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకున్నటువంటి సంబంధాల వారిన ఈ లోకేష్ ఈ పొప్పుగాడి ఈ పార్టీని ముంచేస్తాడు కాబట్టి దీంట్లో ఉంటే ఈ పడవని ఆయన మొన్న నాటు పడవ తీశాడు, ధర్మారు సత్యం గారు కూడా కాపాడలేడు కాబట్టి నేను దూకేస్తున్నాను బెల్టులు వేసుకునని చెప్పి ఆయన దూకేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. మీలాగా విలువలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తప్పకుండా రాజీనామా చేసినాకే పార్టీలో చేర్చుకుంటానని చెప్పాడు, ఆ మాటకే ఆయన కట్టుబడి ఉంటారు. తెలుగుదేశం పార్టీలో మీ పార్టీలో గ్రూపులు ఉంటే ఇంకోటి అడుగుతున్నా, ఇప్పుడు 4 5 పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు,
అవినాశం చేర్చుకున్నాను, ఇంకా వంశీని చేర్చుకోవాలా. నలుగురు రాజ్యసభ సభ్యులు, సునీల చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు, వీళ్ళు నలుగురు వెళ్లి బీజేపీలో చేరితే కండువాలు కప్పుకుని ఈ సన్నాసులకి కళ్ళు కనపడలేదండి. గుడ్డోళ్ళకి హోంవర్క్ కానీ లేక పొద్దున టీవీల్లో మాట్లాడేవాళ్ళు కానీ పప్పుగాడికి కానీ ఆ పప్పుగాడి బాబు చంద్రబాబు కానీ కనపడలా, ఒక్కడ మాట్లాడారా? ఎందుకు కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం లోపలేస్తుంది, భయపడి ఉత్సపోసుకుని మాకేం సంబంధం లేనట్టు ఇళ్లలో దాక్కున్నటువంటి వీళ్ళు చూసుకున్నారా? ఏంట్రా నువ్వు చూసేది ఉమా, ఎక్కడ రమ్మంటావు? పిచ్చవాగుడు పిచ్చ మాటలు మాట్లాడమక్క.